షేర్లింగుపల్లి జేహెచ్ఎంసీ పరిధిలోని చందనగర్ సర్కిల్ 21లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేటి తరానికి వాల్మీకి మహర్షి చరిత్ర ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఆయన అడుగుచాడలో మనమందరం ఉండవలసిన అవసరం ఉందని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చందనగర్ సర్కిల్ 21 పరిధిలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం ఆదర్శం సేమ్ సీతారాముల కళ్యాణం ఎట్లయితుందో మనం కూడా ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం బ్రాహ్మణులు అట్నే చేస్తుంది. ధర్మ పాలన చేశాడు శ్రీరాముడు. తెలుసా వాల్మీకి మహర్షి వృద్ధి చేసుకుందాం, రామాయణం రచించాడు. రాముడు ఉండకముందుకే వాల్మీకి రామాయణాన్ని రచించాడు. చూచారు ఎట్లా ఏందనేది వాళ్ళకి మొత్తం చరిత్ర రాసేసాడు. ఆయన స్మరించుకుంటారు వాళ్ళు కూడా శ్రీరాముడు భగవాన్ గురించి రాసేసాడు. అంటే అదే కాకుండా ఆయన బోయవాడు అయి ఉండి వాళ్ళకి యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ లేదు. ఆయనకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆయన చాలా ఆయన హిస్టరీ తీస్తే దొంగతనాలు చేసేదారు. ఆయన మార్పు తీసుకొచ్చుకుంది తర్వాత రియలైజ్ అయ్యి నాకు ఎందుకు అవసరం అదే తర్వాత చరిత్రనే రాసేసి రాముడు గురించి అంత మహానుభావుడు అంటే చెరువులకు వెళ్ళి మంచి వచ్చింది.